ఇరవయవ రోజు పారాయణం కార్తీక మహాపురాణం నవమాధ్యాయం పృథు చక్రవర్తి అడుగుతున్నాడు. దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు అని అడిగారు. నారదుడు చెబుతున్నారు, శ్రద్ధగా విను. పూర్వం ఒకనొకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు బేతాల రూపి అయి ఉన్నాడు. బేత మహాద్రష్ట, నేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయన్నే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కానీ ఆ పురుషోత్తముడు జవాబియని కారణంగా, నిన్ను శిక్షిస్తున్నాడు, ఎవరు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు. ఆ దెబ్బకు భీకరాకురుడి కంఠం కమిలి నల్లదైంది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుంచి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురు అయిన బృహస్పతి ఆ బేతాల స్వరూపం శివుడిదేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించి తానే విధంగా శాంతి స్తోత్రం చేశాడు. బృహస్పతి కృత బేతాల శాంతి స్తోత్రం. నమో దేవాది దేవాయ త్ర్యంబకాయ కపర్తినే త్రిపురజ్ఞాయ సర్వాయ నమోంధ కనిషూయినే విరూపాయాది రూపాయ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకర్త్రే వై యజ్ఞానం ఫలదాయినే కాలాంతకాల కాలాయ కాలభోగీధరాయ చ నమో బ్రహ్మశిరోహంత్రే బ్రహ్మన్యాయ నమోన్నమః. బృహస్పతి ఈ విధంగా ప్రార్థించటంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించేందుకు నిశ్చయించుకుని, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివ, నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదివేషుని, త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు. నీ ఫాలాగ్ని జ్వాలను శాంతింపచేయి, ఇదే నా కోరిక అన్నాడు. సంతసించిన సాంబశివుడు, వాచస్పతి, నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగింది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడా శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఆ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకి నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతను నా కుమారుడే, దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు. ఆ మాటలు జరిగేలోపే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మ కళ్ళనీళ్ళ పర్యంతమైంది. బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేరు విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త వీరుడు అయ్యి శివుడు చేయి తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరుడికి కాలనేమి కూతురునైన బృందనిచ్చి పెళ్లి చేశాడు. రూప వయోబల విలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాత్యంతో సముద్రం నుంచి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు. నవమోధ్యాయ సమాప్త. దశమాధ్యాయం. నారదుడు చెప్తున్నాడు, పూర్వం దైవోపహతమై పాతాలాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువును చూసి వీడికి తరలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం, అమూత్రపు పంపకం, ఆ సందర్భంగా విష్ణువు అతన్ని తల తెగవేయడం ఇత్యాది గల ఇతిహాసమంతా చెప్పాడు. ఇంతా విన్న సముద్రుడు, తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రుణ్ణి మదించటం పట్ల చాలా మదనపడ్డాడు. ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి, నేను రాక్షస ప్రభువు అయిన జలంధరుడి దూతను, ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే తిరిగి నాకు అప్పగించు. అది విన్న అమరేంద్రుడు, ఓ రాక్షసదూత, గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలని, నా శత్రువులైన రాక్షసులని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్రమథన కారణాన్ని, దైవతగన తిరస్కృతిని, లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు.
భస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శంభు నిసుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు ముసల పరిగె బాణ గదాధ్యాయుధులతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథగజ తురగ శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ ఉపసంజీవిని విద్యతో బతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలనే దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యాశ్వదాలతో చైతన్యవంతం చేశాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప సఖ్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దానిన వాళ్ళు పారిపోండని హెచ్చరించాడు. అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం విడిచి పారిపోయి మేరుపర్వత గృహాంతరాలను ఆశ్రయించాడు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిసుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు. 9, 10 అధ్యాయాలు సమాప్తం. 20వ రోజు పారాయణ సమాప్తం.